హలో డియర్ స్టూడెంట్స్, అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్ ఛానల్కి స్వాగతం. అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా నేర్చేసుకుంటున్నాము. సరే, మీకు అర్థమెటిక్ మీన్, దాంట్లో ఇండివిజువల్, డిస్క్రిట్, కంటిన్యూస్ సిరీస్ నేర్పించాను. దీంట్లో కంటిన్యూస్ సిరీస్లోనే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఈరోజు నేర్చుకుందాము. అంటే ఏంటి అంటే కనుక మన క్లాస్ ఇంటర్వెల్ సరిగ్గా ఇవ్వడు, ఫ్రీక్వెన్సీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఇస్తాడు, దాన్ని మనం రీఅరేంజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ సరిగ్గా ఇవ్వడు, దాన్ని రీఅరేంజ్ చేసుకొని ప్రాబ్లం మళ్ళీ నార్మల్ చేసుకోవడమే. అంత సింపుల్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ అన్నాడు. ఇక్కడ ఏంటి, ఎక్స్ ఇచ్చాడు. ఎక్స్ ఏంటి, బిలో 10, బిలో 20 అంటున్నాడు. బిలో 80 దాకా ఉంది. అంటే 10 to 20, 20 to 30 అనట్లేడు. అట్లాగే మనం ఎప్పుడైతే ఎక్స్ అంటే క్లాస్ ఇంటర్వెల్ బిలో 10 అట్లా అంటాడో, ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అసెండింగ్ అంటే పెరుగుతున్న వాల్యూలో ఉంటుంది. అంటే దీన్ని మనం మళ్ళీ రీఅరేంజ్ చేసుకొని ప్రాబ్లం చేయాలి. ఇంతే. ఎట్లా రీఅరేంజ్ చేసుకోవాలి, మీకు ఒక్క 5 నిమిషాలు ఫోకస్ చేయండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఉంది. ఇది ఎక్స్ని మనము బిలో 10 అన్నాడు, క్లాస్ ఇంటర్వెల్ మార్చుకోవాలి. బిలో 10 ఎలా మార్చుకుంటాము? ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైనా తీసుకోండి, డిఫరెన్స్ ఎంత, 10 కదా. ఇప్పుడు ఈ 10లోంచి 10 తీసివేస్తే 0 వస్తుంది కదా, 0 and 10. అలాగే అంటే ఈ వాల్యూలోంచి 10ని మైనస్ చేసుకుంటూ వెళ్తాము. చేసుకుంటూ వెళ్తే మనకి లోవర్ క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది. లోవర్ అంటే ఇది లోవర్ క్లాస్ ఇంటర్వెల్, లోవర్ క్లాస్ ఇంటర్వెల్ ఎల్సి అంటాను. ఇది అప్పర్ క్లాస్ ఇంటర్వెల్ యూసి, అప్పర్ క్లాస్ ఇంటర్వెల్. అట్లాగే ఇక్కడ 10 అన్నాడు కదా, బిలో 20 అన్నాడు. అంటే 10 మైనస్ చేద్దాం దీంట్లోంచి, చేస్తే 10 to 20 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మైనస్ ఒక్కొక్క దాంట్లో మైనస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ లోవర్ క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు 30 - 20 - 10 అంటే 20, 20 to 30. అదేవిధంగా 40 - 10 అంటే 30, 30 to 40. ఇట్లా మనం క్లాస్ ఇంటర్వెల్ మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటాము. 50 to 60, 60 to 70, 70 to 80. ఏం లేదండి, మనం ఫస్ట్ బిగినింగ్ నేర్చుకున్నామంటే ఇక అంతా కంటిన్యూస్ ఏం అట్లనే అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఓకేనా? సో మనం క్లాస్ ఇంటర్వెల్ని అరేంజ్ చేసుకున్నాం. తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా ఎట్లుంది, అసెండింగ్ ఆర్డర్లో ఉంది, పెరుగుతూ ఉంది. దీన్ని మనం నార్మల్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి చూడండి. దానికోసం ఫస్ట్ మీరు మినిమం వాల్యూ తీసుకోండి, యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. మినిమం వాల్యూ ఎంత, 15 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. తర్వాత దీంట్లోంచి ఇది, దీంట్లోంచి ఇది మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. 35 - 15, 35 - 15 పోతే ఎంత అవుతుంది, 20. అట్లాగే 60 - 35 అంటే 25, 84 - 60 అంటే 24, తర్వాత 96 - 84 అంటే 12 కదా. ఇక్కడ నుంచి కొంచెం కష్టమే, నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తా. 127 - 96, 31, తర్వాత 198 - 127, 71, 250 - 198 అంటే క్యాలిక్యులేటర్ వద్దు నాకు తెలుసు, 52 ఇది. ఇట్లా మనం ఏం చేస్తాము, ఫస్ట్ వాల్యూ ముందు రాసి దీంట్లోంచి ఇది ఇట్లా ఇట్లా మైనస్ చేసుకుంటుంది. 35 - 15 - 10 - 20, 60 - 35 - 25, 84 - 60 - 20. ఇట్లా మనము వాల్యూస్ అన్నీ మళ్ళీ నార్మల్ చేసుకున్నాము. ఇది ఎక్కడన్నా తప్పులు పోయినాయా, కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఇది టోటల్ చేసి చూస్తే 250 రావాలా. ఎక్కడిది ఈ 250 మనకి ఇక్కడ రావాలా, వస్తే కరెక్ట్గా ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకుందామా. ఇది ఎంత, 35 కదా, 35 40 50 60 60 70 84 84 plus 84 94 95 96 ఇక్కడ దాకా ఓకే 96 plus 31 plus 71 plus 52 250 వచ్చింది. అంటే ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంది.
ఇంకా మిగిలిన ప్రాబ్లమ్ నార్మల్ ఇంతకుముందు చెప్పాను చూడండి. ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. ఈ ఫార్ములానే ఫాలో అవ్వండి, ఈజీ అవుతుంది మనకి. ఓకేనా? ఫార్ములా ఏంటిది? సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. వీడియో పాజ్ చేసి మీకు వచ్చి ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకుని అదే వర్కౌట్ చేయండి, లేదా నేను చేసేది ఫాలో అవ్వండి. మనకి ఇప్పుడు ఏం కావాలి? మిడ్ వాల్యూ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎమ్ ఎట్లా వస్తుంది? యావరేజ్ ఆఫ్ దీస్ టూ. 10 / 2 = 5. ఇక్కడ 30 కదా, 2 + 30 30 / 2 = 15. ఇది కూడా అంత ఒక 2 వచ్చినాయంటే మిగిలినంతా సేమ్. యాజ్ ఇట్ ఈస్ ది 25 35 45 55 65 అండ్ 75. ఇట్లా మిడ్ వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఏం కావాలి? ఎఫ్ఎం కావాలి. ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూ అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. చేసేద్దామా? 15 × 5 = 75. 20 × 15, ఇది నేను డైరెక్ట్గా యాడ్ చేసుకుంటూ పోతున్నాను, 300. అండ్ 25 × 25 = 625 కదా, 625. అండ్ 24 × 35 = 840. అండ్ 12 × 45 = 540. 31 × 55 = 705. 71 × 65 = 4615. 52 × 75 = 3900. ఈ మొత్తం టోటల్ ఎట్లా వస్తుంది మనకి? ఎం ప్లస్ అని కొడితే వచ్చేస్తుంది, అంటే 12600 వచ్చింది. నాకు వచ్చేసింది కదా ఇప్పుడు ఫార్ములాలో రాయడం. రాసే ముందు మనం కావాలంటే ఇంకో స్టెప్ వేసుకోవచ్చు. సిగ్మా ఎఫ్ఎం ఇస్ ఈక్వల్ టు 12600. ఎన్ అంటే ఎంత? ఇది కదా 250. ఎన్ ఈజ్ 250. ఇప్పుడు ఫార్ములాలో రాయండి, ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం ఎంత? 12600 / 250. చేస్తే మనకి 50.4 వచ్చింది ఆన్సర్. క్లియరే కదా? బై ది వే ఈ టేబుల్ మనం మళ్ళా మంచిగా పెన్సిల్ అండ్ స్కేల్ తోటి ఎగ్జామ్ హాల్లో కానీ మన నోట్బుక్లో కానీ నీట్గా చూపించుకోవాలి. ఇట్లా చూపించండి. ప్రాబ్లం అయితే మనకి ఇచ్చింది, అది మనం చేసింది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని ఏం చేసాము? ఎక్స్ని రీఅరేంజ్ చేసుకున్నాము, అట్లనే ఫ్రీక్వెన్సీని కూడా మళ్ళీ రీఅరేంజ్ చేసుకున్నాము, తర్వాత మిడ్ వాల్యూ తీసుకున్నాము, తర్వాత ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూ అన్నాము, ఫార్ములాలో పెట్టాము, 50.4 వచ్చింది. క్లియరే కదా? ఈ ప్రాబ్లం ఫాలో అయితే ఇది మీకు హోంవర్క్. ఏమిచ్చాడు ఇక్కడ? లెస్ దెన్ 10. ఇక్కడ బిలో 10 అన్నాడు. బిలో 10 అన్నా లెస్ దెన్ 10 అన్నా ఒకటే. ఓకే, సో లెస్ దెన్ 10 20 30 ఇట్లా ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెస్ దెన్ అన్నాడు అంటే కనుక ఫ్రీక్వెన్సీ అసెండింగ్లో ఉంటుంది. రెండు రీఅరేంజ్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టు. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీని కూడా రీఅరేంజ్ చేసుకుని తర్వాత ఇక్కడ చూపించినట్టుగా ప్రాబ్లం వర్కౌట్ చేయండి. మీకు ఆన్సర్ 38.4 వస్తుంది. ఇది వచ్చిందా? కరెక్ట్. లేదా ఎక్కడో పప్పులో కాలేశారు. వచ్చిందా ఆన్సర్? కింద కామెంట్ బాక్స్లో రాయండి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి లేదా రాసుకోండి. సో ఈ ఆన్సర్ వస్తే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి, ఆ మేడం ఆన్సర్ వచ్చేసింది, అర్థమైంది అని మీరు ఎప్పుడైతే రాస్తారో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఛానల్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ, ఈ రెండు ఛానల్స్ చక్కగా అకౌంట్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ చాలా సబ్జెక్టులు చాలా నేర్పించాను. అన్నీ నేర్చుకోండి, 10 మందితో షేర్ చేసుకోండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే, ఇదే నేను కోరుకునేది. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గుడ్ లక్.